हेलो फ्रेंड्स, वेलकम टू विजेतास व्लॉग। ఈ రోజు మనము మక్క అట్లు పాలపడియము ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము। అట్లు పాలపడియంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ట్రై చేయండి, మీ ఇంట్లో వారు చాలా ఇష్టంగా తింటారు। చిన్న గ్లాసు బియ్యము నీళ్ళతో శుభ్రంగా కడిగి 1/2 అవర్ నానబెట్టుకోవాలి। తర్వాత గ్రైండర్ లో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి। స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని గ్లాస్ వాటర్ పోసుకొని ఇలా మసలనివ్వాలి। ఇందులో మనము ముందుగా మిక్స్ చేసుకున్న బియ్యం వాటర్ ని ఇందులో పోసుకొని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి। ఈ బియ్యం వాటర్ ని చిక్కబడేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి। దీనిని పాలామృతం అని కూడా అంటారు। ఇది చిక్కబడిన తర్వాత 1 లీటర్ చిక్కటి పాలు ఇందులో పోసుకొని ఇలా కలుపుతూ ఉండాలి। పాలపడియంలో చిక్కటి పాలు పోయడం వల్ల టేస్ట్ మరింత పెరుగుతుంది। ఇది చిక్కబడేంత వరకు అలానే స్టవ్ పై ఉంచుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకోవాలి। ఫ్రెష్ పచ్చి మక్కలండి, ఇందులో 1 స్పూన్ salt వేసుకొని కొద్ది కొద్ది వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా వాటర్ ఎక్కువగా పోయొద్దు। ఇప్పుడు వేరొక స్టవ్ పై పేనం పెట్టుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఈ విధంగా మక్క అట్లు పోసుకోవాలి। కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి పై నుండి, గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత వేరొక సైడ్ వేసుకొని కాల్చుకోవాలి। రండి, ఈ విధంగా హాట్ బాక్స్ లో వేసుకొని ఇదే విధంగా అన్ని అట్లు ఇలానే పోసుకోవాలి। మక్క అట్లు వేడివేడిగా తింటేనే టేస్ట్ బాగుంటుంది, నేను ఈ రెసిపీ మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను। ఈ విధంగా అన్ని కాల్చుకొని సర్వ్ చేసుకోవాలి। ఇప్పుడు మన పాలపడియము చిక్కబడుతుంది। ఇందులో ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాం కదా, 2 గ్లాసుల చక్కెర తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది। స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి। చక్కెర తక్కువ తినే వారైతే 1.5 గ్లాసు వేసుకోవచ్చు। ఇలాచి పౌడర్ వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి। బాగా తిక్కుగా కాకుండా, బాగా లూజ్గా కాకుండా ఈ విధంగా రావాలి। ఎంతో టేస్టీగా ఉండే మక్కట్లు పాలపడియం రెడీ। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్।